పాదయాత్రలో జగన్ ఆరోగ్య రహస్యం ఇదేనా? ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఎక్కడ అలుపు లేకుండా ముందుకు సాగుతున్న జగన్ పాదయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. వందల కిలోమీటర్ల ప్రయాణం, లెక్కలేనన్ని ప్రజా సమస్యలు, ఎన్నో అనుభవాలు, మరెన్నో మరుపురాని సంఘటనలు. అడుగడుగున ఏమాత్రం తగ్గని ప్రజాభిమానం. ఆస్తులు అంతస్తులు ఉన్నా కూడా ప్రజా సమస్యలు తెలుసుకుని వారికి భరోసా ఇచ్చేందుకు అలసిపోకుండా పాదయాత్రను కొనసాగిస్తున్న జగన్. ఇక్కడ ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే, రాజకీయంగా ఏదో ఒకరోజు ఖచ్చితంగా అధికారాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాజన్న రాజ్యాన్ని తీసుకురావడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఈ పాదయాత్రలో వైఎస్ జగన్ ఉత్సాహం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రొద్దున్నే నవ్వుతూ పాదయాత్ర కొనసాగించి దారి పొడవునా సమస్యలు వింటూ సభల్లో మాట్లాడుతూ మధ్యలో పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతూ రాత్రికి విశ్రాంతి తీసుకుని పొద్దున్న లేచి రెడీ అయిన తర్వాత రోజు మాదిరిగానే నవ్వుతూ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నప్పటికీ ఇవాళే మొదటి రోజు పాదయాత్ర చేశారా అన్న విధంగా జగన్ వ్యవహార శైలి కనిపిస్తోంది. ఇది చూసిన వారంతా నిజంగానే ఆశ్చర్యపోతున్నారు. అయితే పాదయాత్ర నేపథ్యంలో తన ఆరోగ్యం కోసం జగన్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డాక్టర్ల సలహా మేరకే ఎంత వేగం మేరకు ప్రయాణించాలి, ఉదయం మధ్యాహ్నం రాత్రి ఎంత మేర ఏ ఆహార పదార్థాలు ఆహారంగా తీసుకోవాలి, ఎలాంటి పానీయాలు సేవించాలి అనే దానిపై ఏమాత్రం అలసత్వం చేయడం లేదని జగన్ అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. దీనికి తోడు పాదయాత్రకు వస్తున్న విశేష స్పందన చూసి రోజురోజుకు మరింత ఉత్సాహం ఉంటుందనే చెప్పవచ్చు. అయితే ఏ పదార్థాలు జగన్ ఆహారంగా తీసుకుంటున్నారు అన్న విషయం చెప్పడం మరీ ఎక్కువ అవుతోంది. అందుకే వాటిని వివరించడం లేదు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలను తెలుసుకోవాలి, వారికి భరోసా ఇవ్వాలనే సంకల్పమే. ప్రజా సంకల్ప పాదయాత్ర యాత్రకు శ్రీకారం చుట్టేలా చేసిందని చెప్పవచ్చు. ఇచ్చాపురం దాకా సాగే ఈ యాత్ర ఇలాగే ముందుకు సాగాలని ఆశిద్దాం.